ఈ ఆటోలు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఆటోలు నడుపుకుంటూ ఉంటారు మీకు కనీసం డీజిల్ పెట్రోల్ పోయి కనీసం అసలు ఏమన్నా గిట్టుబాటు మిగులుతా ఈ మధ్యలో ర్యాపిడ్ ఊబర్ అలాంటివి ఎన్నో వచ్చినాయి అవన్నీ వచ్చినా వాళ్ళ సంపాదనకే ఉండండి మాకేం మా కిలోమీటర్ లెక్క వాళ్ళు ఇస్తారు వాళ్ళు పైన ఉండి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు ఈ మీటర్లు ఇంత ముందు ఉండి మీటర్ ఛార్జ్ కూడా ఎక్కువేస్తే మాకు ఆన్లైన్ చేసి లేదు ఉండదు రోడ్డు మీద అయినా ఎవరైనా కస్టమర్ మేము మీటర్ వేసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు ఇచ్చేది మాకు అంతే కిలోమీటర్ రాపిడ్ అయినా ఓలా అయినా ఉబర్ అయినా వాళ్ళు ఇది మీటర్ కూడా వేయట్లేదు కదా ఈ ఆటోలు దాని గురించి అందరు ఆన్లైన్ల మీద ఆధారపడుతున్నారు కస్టమర్స్ కూడా ఇంకోటి బైకులు కూడా వచ్చినాయి ఒకరుంటే బైకులు వెళ్తున్నారు మా ఆటో తీసుకొని పొద్దుసనగా తిరిగితే దానికి గ్యాస్ ఆటో అయితే గ్యాస్ పెట్రోల్ దానికే సరిపోతున్నాయి దానివల్ల కూడా మా కేసీఆర్ ఏదన్నా దృష్టి పెడితే మరి బెంగళూరులో ఆన్లైన్ బంద్ చేసినట్టుగా ఇక్కడ కూడా ఇవి ఓలా ఉబర్ ఇవి బంద్ చేస్తే మాకు ఎక్కువ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది దాని కూడా ఏదన్నా చర్య తీసుకుంటాడు కేసీఆర్ ఈసారి అని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అయితే మీరు కామన్గా హైదరాబాద్ మొత్తం తిరుగుతుంటారు మ్యాక్సిమం ఆ రోడ్లు అని ఇంతకుముందు ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి డెవలప్మెంట్ ఇంకోటి ఇక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉంటారు వాళ్ళు జనాలు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు అక్కడ హాస్పిటల్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఈవెన్ మనకు ప్రధానంగా నీలోపూర్ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ గాంధీ కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్ సామాన్య ప్రజలకు ఏమన్నా అయితే వాళ్ళు పోయేది ఇదే హాస్పిటళ్లకు అక్కడ పట్టించుకునే పరిస్థితి ఉందా అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అసలు ఈ హాస్పిటల్ పరిస్థితి చూస్తే కొద్దిగా మెరుగైనట్టు ఉంది కానీ ఇంకా చాలా మటుకు చేయాలి హాస్పిటల్ గురించి కూడా కొద్దిగా గొప్ప ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది హాస్పిటల్ పరిస్థితి కూడా ఇంకా చేయాలి చాలా ఉన్నది ఉస్మానియా హాస్పిటల్ ఏదో కొత్త బిల్డింగ్ కడుతున్నారు మరి అది మర్చిపోయారో మా కేసీఆర్ ఈసారి మళ్ళీ మేము గుర్తు చేస్తాం తప్పకుండా అందరికీ అవసరం వస్తుంది కదా అది కూడా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇంకా కొన్ని కొన్ని అండర్ పాసులు ఫ్లైఓవర్లు చాలా మటుకు చేస్తున్నారు బాగానే ట్రాఫిక్ బెంగళూరుకు పోటీ పడుతుంది మన హైదరాబాద్ రాబోయే కాలంలో దాన్ని తగ్గట్టుగా బాగానే చేస్తున్నారు రోడ్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి చివరిగా ఇప్పుడు ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఓటు వేసే యువతకు ఇప్పుడు కొత్తగా ఓటు వేసే వాళ్ళకు కానీ లేకుంటే ఓటు వేసే యువతకు కానీ మీరు మీ ద్వారా ఏం చెప్పదలుచుకుని ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే అభివృద్ధి అనేది జరుగుతా అంటారు బాగుంటుంది మాకు ఇట్లా అలా ఏదన్నా ఇది చెప్పే అవకాశం ఇట్లొస్తే తప్పకుండా మూడోసారి కూడా కేసీఆర్ చేసుకొని మనకు రావాల్సినవి అన్నీ మళ్ళీ ఆయన దగ్గరకు వస్తేనే చేస్తాడన్న నమ్మకం అయితే ఉంది ఈ కాంగ్రెస్ ఏదో సర్వేలు అవి కాంగ్రెస్ అంటున్నారే కానీ అదంతా ఉట్టిదే ఈసారి తప్పకుండా మళ్ళీ కేసీఆరే మూడోసారి ముచ్చటగా అవుతాడని మాకైతే నమ్మకం ఉంది ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంకో నెల రోజుల్లో ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు జాఫర్ హుస్సేన్ గారు ఎంఐఎం ఎమ్మెల్యే ఉంటాడా అందుబాటులో ఉంటాడు వస్తుంటాడా ఏమో వస్తాడు మళ్ళీ దాని తర్వాత మరి ఈసారి ఇక్కడ మళ్ళీ ఈసారి కూడా ఆయననే గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి ఇక్కడ మేమే హిందువులు ఇంకా కొంచెం మేము తెలుగులం అంటే మేమే మాకు సపోర్ట్ ఇయ్యారు ఎవరు ఏమి చేయరు అక్కడ వచ్చినా అక్కడక్కడనే చూసుకుంటాడు అక్కడక్కడనే వెళ్ళిపోతాడు మన దగ్గర ఎవరు రాడు మరి మరి ఈసారి కూడా గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ గారు లాస్ట్ టైం కొన్ని సీట్లతోనే ఓడిపోయిండు ఈసారి ఆయన వస్తే మంచిది అన్న మాకు ఇంకా ఆయన వస్తే మాకు కొన్ని మా ఫెరోజ్ ఖాన్ మాకు మంచి హెల్ప్ చేస్తాడు మా దగ్గరికి రెండు సార్లు ఆయన మాకు వరదలు వచ్చినప్పుడు ఇట నీళ్ళకి ఈయనకు చాలా హెల్ప్ చేసినాడు మంచిగానే వాళ్ళు గిట్ట వచ్చారు అక్కడ నుంచి కానీ ఏంది వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఫెరోజ్ ఖాన్ వస్తే మాకు జర మంచిది అవుతుంది అని మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే అయితే మరి డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఎట్లా ఉంది వస్తుంటాడా పోతుంటాడా ఇప్పుడు డ్రైనేజ్ మొన్న ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని డ్రైనేజ్ మొన్నటి దాకా చేయించారు అన్న డ్రైనేజ్ అయినాయి లే మొత్తం డ్రైనేజ్ చేయించాడు అది ఇటు ఎలక్షన్స్ ఉన్నాయనేమో కానీ మళ్ళీ తర్వాత ఈ సగం కట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది అంతా మేమే కట్టుకున్నాం ఇవో మొబైల్ ఇంత ఇంత పైసలు పెట్టుకొని మేమేమే ఇది సిమెంట్ కూడా వేయించుకున్నాం తవ్వేసి పైప్ వేసేసి వెళ్ళిపోయాడు దాని తర్వాత మళ్ళీ పదకి వేసింది ఇవ్వలేదు మళ్ళీ మేమే వేసుకున్నాం అయిపోయింది కానీ ఒక ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం లేదు నల్ల అయిపోయి ముందు వానలు వస్తే నీళ్ళు వచ్చేస్తుండే మాకు హైట్ వరకు మునిగిపోతుండే అనుకో బస్సు ఇప్పుడు అదొకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి లేదు మరి ఫిరోజ్ ఖాన్ గారికి ఈసారి అనే అవకాశం ఉందే లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈసారి అయినా గెలిచే అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది కానీ ఎంఐఎం ప్రతిసారి వీళ్ళే ఇక్కడ మొత్తం సిటిజన్ మొత్తం వాళ్ళే వాళ్ళ మనుషులే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎట్లయినా వాళ్ళే నియోజకవర్గంలో వస్తారని నేను అనుకుంటున్నా ఫిరోజ్ ఖాన్ చాలా తక్కువ అనుకుంటున్నా కానీ వస్తే మాకు మంచిదే ఇంకా అయితే మొత్తానికి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎట్లుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటుండు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు అంటుండు ఏమన్నా అప్లై చేసుకున్నారో వచ్చిందా మీకు ఏదైనా లేదు రాలేదన్న ఈ పాటికి ఇప్పటి వరకు మాకు ఏం లేదు ఏం అది లేదు గిట్ట డబుల్ బెడ్రూమ్ పెట్టినాము రాలేవు ఏడొచ్చినాయి కొంత ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు అది అక్కడక్కడ వాళ్ళకి ఇచ్చారు